గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ చాలా బాగుంది, మాకు క్వైట్ సన్నీ డే. సో ఈ వీడియోలో నేను మీకు మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ అండ్ మా హౌస్ బయట ఎలా ఉంటుంది, మా హౌస్ సరౌండింగ్స్ అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదేనండి మా హౌస్. సో నేను బయట నుంచి చూపిస్తున్నాను, త్వరలోనే హోమ్ టూర్ కూడా చేస్తాను. సో ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉందన్నమాట. మా కిడ్స్ ఇక్కడికి ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను యాక్చువల్లీ, లేకపోతే ఈ పార్క్ చాలా ఫుల్గా ఉంటుందన్నమాట. కిడ్స్ ఉంటారు పార్క్లో. ఇది ట్రాంపోలినో. ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 500 పీపుల్ అబోవ్ ఉంటారండి. మేము కొత్తగా వచ్చాం ఇక్కడికి, మార్చ్లో వచ్చాము. నాకు బాగా నచ్చింది ఏంటంటే పార్క్ దగ్గరలోనే మనకి ఫామ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఈవినింగ్ వాక్కి ఫామ్ ఫీల్డ్స్ వైపు కూడా వెళ్తూ ఉంటాము. చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్. అది మెయిన్లీ నేను ఇక్కడ హౌస్ తీసుకోవడానికి 3 ప్రయారిటీస్ ఉన్నాయి. ఒకటి, మా కిడ్స్కి స్కూల్ నియర్ బై ఉందా లేదా, అండ్ ఇక్కడ షాప్స్ నియర్ బై ఉన్నాయా లేదా, ఇవి చూసుకున్నాను. సో అన్నీ మాకు నియర్ బైలోనే ఉన్నాయి, అండ్ మా వారికి కూడా ఆఫీస్ నియర్ బై ఉందండి. సో మాకు ఇది బెస్ట్ ప్లేస్ అనుకున్నాము, తీసుకున్నాము. ఇక్కడ మంచినీళ్ళు కూడా వస్తాయి. ఇది సిట్స్ ప్లాట్స్ అండి. ఇక్కడ మనము మినీ పార్టీస్ లాంటివి చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ మనకి గ్రిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. కప్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లార్, 1 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 100 ml ఆఫ్ మిల్క్ కూడా కావాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనము పేపర్ బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకొని ఫస్ట్ మనము ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. సో ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము ఇది నేను 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకున్నాను టెంపరేచర్, బట్ ఇది చాలా తొందరగానే అయిపోయిందండి. సో అయిపోయింది, కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇది రెడీ అయిందా లేదా అని మనం తెలియాలంటే ఫస్ట్ మనం చాక్ పెట్టి ఇలా చూడాలి, అది స్టిక్కీగా ఉందా లేదా చూసుకోవాలి. అది స్టిక్కీగా లేదు, ఇప్పుడు బాగుంది అనుకుంటే అది రెడీ అయిపోయినట్టే. సో ఇలా ఉంటాయి బేక్ అయిపోయిన తర్వాత. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫాండెంట్ మనం ఎలా యూస్ చేయాలంటే, నేను 3 కలర్స్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఫాండెంట్ని ఎలా యూస్ చేస్తున్నానో చూడండి. జస్ట్ పైన మనం డిజైన్స్ చేయడం కోసమే ఈ ఫాండెంట్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ కప్ కేక్స్ పైన ఐసింగ్ వేసి దానిపైన నేను ఈ ఫాండెంట్ పెట్టాను. ఇది ఈ ఫాండెంట్స్ నాకు నచ్చిన విధంగా నేను డిజైన్ చేశాను. ఇలా ఇలా డిజైన్ చేశానండి. ఇవి ఎగ్లెస్ కప్ కేక్స్ అండి, నేను వితౌట్ ఎగ్ చేశాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.